నమస్తే, వెల్కమ్ టు తెలుగు న్యూస్. నేను గోపికృష్ణ. పాలేరు బాద్షా ఎవరు? తెలంగాణలో 119 కాన్స్టిట్యూన్సీలు ఉండగా పాలేరునే ఎందుకు ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సి వస్తుంది అనేది తెలంగాణ వ్యాప్తంగా తెలిసినటువంటి విషయం. పాలేరు మీద ప్రస్తుతానికి దాదాపు ఇలా డేగ కళ్ళు ఉన్నాయి, పెద్ద పెద్ద పార్టీలు, పెద్ద పెద్ద వ్యక్తుల గురించి. సో ఎవరెవరు ఆ పెద్ద పెద్ద వ్యక్తులు, పెద్ద పెద్ద పార్టీలు అనే విషయం అందరికీ తెలిసింది. కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్, ఇటు కమ్యూనిస్టులు, ఇటు వైఎస్ఆర్ టీపీ. ఒకవేళ ఇండిపెండెంట్గా పోటీ చేస్తే పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారనేది మన చాణక్య స్ట్రాటజీస్ సర్వే సంస్థ అధినేత ముఖేష్ గారు కొంత రివీల్ చేసే అవకాశం ఉంది. ఆయన దగ్గర ఉన్నటువంటి కీలకమైనటువంటి విషయాలు. సో కీలకమైనటువంటి పార్టీలన్నీ అక్కడ మోహరించి ఉన్నాయి కాబట్టి పాలేరు బాద్షా ఎవరు అనేది తెలంగాణ వ్యాప్తంగా ఒక చర్చ జరుగుతోంది. తెలంగాణలో ఉన్నటువంటి మిగతా కాన్స్టిట్యున్సీలన్నీ ఒక ఎత్తు అయితే పాలేరు ప్రత్యేకంగా నిలిచింది. సో ఈ నేపథ్యంలో ముఖేష్ గారు పాలేరు కాన్స్టిట్యున్సీలో తమ సర్వే పూర్తి చేసుకొని తెలుగు న్యూస్ ద్వారా ఆ సర్వే వివరాలు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోంది. సో చాణక్య స్ట్రాటజీస్ అధినేత ముఖేష్ గారికి ఈ టైం ఇద్దాం. ముఖేష్ గారు నమస్కారం. నమస్తే అండి, స్వాగతం. పాలేరు బాద్షా ఎవరు అనే ఒక ప్రశ్నతో మనం ముందుకెళ్తున్నాం. ప్రధాన పార్టీలన్నీ ఇక్కడ మోహరించాయి. నాకు ముఖ్యంగా ప్రధాన పార్టీలన్నీ ఇక్కడ మోహరించడానికి కారణం ఏంటి చెప్పండి. అసలు తెలంగాణ రాజకీయాల గురించి మాట్లాడాల్సి వస్తే మొదట మనం ఖమ్మం జిల్లా, తెలంగాణ మొత్తం ఒక సైడ్ ఉంటుంది, ఖమ్మం ఫలితాలు ఇంకొక సైడ్ ఉంటాయి. ఖమ్మం ఫలితాలు, ఖమ్మం జిల్లాలో ఉన్న ఉమ్మడి 10 నియోజకవర్గాలు ఏదైతే ఉందో, ఉమ్మడి 10 నియోజకవర్గాల్లో పాలేరు ఇంకొక రకం. ఎప్పుడు కూడా రిజల్ట్ ఎవరు ఊహించరు. పలానా పార్టీ గెలుస్తుంది అనుకునే లోపు ఎవరు ఊహించని రీతిలో ఇంకొక పార్టీ. సో ఏ పార్టీకి ఇది కంచుకోట అని చెప్పలేము. యాక్చువల్ గతంలో ఉన్నది కాంగ్రెస్ కంచుకోట, కమ్యూనిస్టులకు కంచుకోట. 1983లో డైరెక్ట్ కమ్యూనిస్టులు గెలిచిన స్థానం అక్కడ. తర్వాత కమ్యూనిస్టులు సపోర్ట్ తోటి వరుసగా కాంగ్రెస్ గెలిచిన స్థానాలు కూడా పాలేరు నియోజకవర్గం. 14-18 ఒక టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక బై ఎలక్షన్స్ లో తప్ప వరుసగా కాంగ్రెస్ గెలుచుకున్న సార్. 2016లో బై ఎలక్షన్స్ తుమ్మల నాగేశ్వరరావు, రామరెడ్డి వెంకరెడ్డి గారు చనిపోయిన తర్వాత. సో ఎందుకు అంత ప్రత్యేకమైంది ఈ ప్రధాన పార్టీలందరికీ, ఆ పార్టీల అధినేతల దృష్టిలో ఎందుకు పాలేరు ఉంది కీలకంగా? నేను చెప్పాగా, నో వన్ కెన్ ప్రెడిక్ట్ ద పాలేరు రిజల్ట్స్. ముందుగా ఊహించడంలో కొంచెం పాలేరు అనేది వెనకనే ఉంటుంది. ఎందుకంటే ప్రధానంగా సిపిఐ, సిపిఎం, గతంలో కంచుకోట ఈ నియోజకవర్గం 1983లో డైరెక్ట్ కమ్యూనిస్టులు గెలిచిన గడ్డ పాలేరు. దాని తర్వాత 2004 కావచ్చు, 2009 కావచ్చు, 2014, 2018 కాంగ్రెస్ కంచుకోట వరుసగా, అంటే రెండు బై ఎలక్షన్స్ మినహా వరుసగా కాంగ్రెస్ గెలుస్తూ వస్తుంది. కాంగ్రెస్లో గెలిచిన తర్వాత అభ్యర్థులు పార్టీలు మారడం ఇవి జరిగినాయి. అట్ ద సేమ్ టైం ఇక్కడ క్యాస్ట్ ఈక్వేషన్స్ కూడా డిఫరెంట్ ఉంటుంది ఈ పాలేరు నియోజకవర్గానికి వచ్చేసరికి. ఇదే పాలేరు నియోజకవర్గం గురించి గత కొంతకాలంగా మీరు తమ్మినేని వీరభద్రం మీద కొన్ని వ్యాఖ్యలు వచ్చినాయి, షర్మిల గారి మీద కొన్ని వ్యాఖ్యలు వచ్చినాయి. మీరు అబ్జర్వ్ పోటీ చేస్తారని నేరుగా కందల ఉపేంద్ర రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు, సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు. దాని తర్వాత తుమ్మల నాగేశ్వరరావు గారు గతంలో బై ఎలక్షన్స్ లో గెలిచిన వ్యక్తి, ఇప్పుడు ఆయన కూడా అక్కడే అక్కడే ఉన్నాడు. తర్వాత రాయల్ నాగేశ్వరరావు కాంగ్రెస్ నుంచి గతంలో వీరు పిఆర్పి నుంచి పోటీ చేసిన అభ్యర్థి 2009 ఇప్పుడు కాంగ్రెస్ నుంచి బరిలో ఉన్నారు. అదే నియోజకవర్గం నుంచి, పాలేరు నియోజకవర్గం నుంచి గత 3 దఫాలుగా కొండపల్లి శ్రీధర్ రెడ్డి గారు బీజేపీ పార్టీ నుంచి అభ్యర్థిగా అక్కడే ఉన్నారు. అంటే 2014లో వచ్చేసి బీజేపీ టీడీపీ అలయన్స్లో పోటీ చేశారు. అప్పుడు అలయన్స్లో టీడీపీ అభ్యర్థి బేబీ స్వర్ణకుమారి వారు పోటీ చేయడం జరిగింది. సెకండ్ స్థానంలో వచ్చారు అప్పుడు. అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఈక్వేషన్స్. టీడీపీకి కూడా హోల్డ్ ఉంది. ఒకవేళ మళ్ళీ రాబోయే రోజుల్లో మళ్ళీ బీజేపీ టీడీపీ అలయన్స్ అయిందనుకోండి, మళ్ళీ ఒకసారి ఛాన్స్ పోయే అవకాశం కూడా ఉంటుంది. అక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ఈక్వేషన్స్ అనేవి అక్కడ పాలేరులో మనకు అబ్జర్వ్ చేయడం జరుగుతుంటుంది. ఇంకోటి ఏంటంటే, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 3 జనరల్ స్థానాలు, 2 ఎస్సీలు, 3 జనరల్, మిగిలినవి ఎస్టీ రిజర్వ్డ్. అయితే ఇక్కడ కూడా ఎస్టీ సామాజిక వర్గ ఓట్లు ఆల్మోస్ట్ 38,000 ఉన్నారు, 38,000 ఉంటారు. అయితే ఎస్సీలు కూడా సేమ్ 42,000-44,000 దాకా ఎస్సీ సామాజిక వర్గం ప్రజలు ఉంటారు ఇక్కడ. అంటే కొంచెం వారికి వీరికి స్లైట్ డిఫరెన్స్. రెడ్డి సామాజిక వర్గానికి వచ్చేసరికి 25,000 అప్రాక్సిమేట్లీ ఉంటారు. ఖమ్మ సామాజిక వర్గం 21,000
అంటే వాళ్ళకి వీళ్ళకి ఒక 3-4 thousand డిఫరెన్స్, రెడ్డి కొంచెం ఎక్కువ ఉంటుంది. మొత్తం మొత్తం ఎంతమంది ఓటర్లు? 2,18,000 ఓటర్లు ఇక్కడ మనకుంది. ఓట్ల పరంగా తీసుకుంటే ఓటర్ల పర్సంటేజ్ లో ఎక్కువ ఏ కమ్యూనిటీ ఉండే అవకాశం ఉంది ఇక్కడ? ఒక 2-3 thousand ఎస్సీ ఎక్కువ ఉంటుంది. ఎస్సీ ఎక్కువ ఉంటుంది. అంటే అన్ని కమ్యూనిటీస్ కలుపుకుంటే బీసీ 90,000 దాకా ఉంటుంది. అంటే బీసీలో మళ్ళీ ముదిరాజు, యాదవ, గౌడ ఇవన్నీ సపరేట్ చేసుకోవాలి కాబట్టి సామాజిక వర్గాల పరంగా చూసుకుంటే ఏంటంటే బీసీ సామాజిక వర్గం మొదటి స్థానం, ఎస్సీ ఎస్టీ దాని తర్వాత రెడ్డి, అంటే ఓసీ సామాజిక వర్గం రెడ్డి అన్ని కలుపుకుంటే మళ్ళీ వాళ్ళు కూడా. సో దాదాపు అన్ని సామాజిక వర్గాల సమ్మిళితం. ఇది వాస్తవానికి తిరుమలాపాలెం మండలము, కూసుమంచి మండలం వచ్చేసి ఎస్టీలు ఎక్కువ ఉంటారు. ఎస్టీ సామాజిక వర్గంతో ఎక్కువ ఉంటుంటుంది. కూసుమంచి 4 మండలాలు, తిరుమలాపాలెం, కూసుమంచి, నేలకొండపల్లి, ఖమ్మం రూరల్ రూరల్ ప్రాంతాలు అండ్ నేలకొండపల్లి వచ్చేసి ఖమ్మం రూరల్ కూడా దీని కిందకి వస్తుంది. మొత్తం 289 బూతులు ఉంటాయి ఇక్కడ, అంటే పెరిగినాయి కొన్ని. ఖమ్మం రూరల్లో ఒక 2 డివిజన్లు కూడా ఇందులో కలిశాయి పాలేరు నియోజకవర్గంలో. అంటే ఇక్కడ ఏంటంటే పాలేరు అనేది ఒక 119 నియోజకవర్గాల్లో ఇది ఒక విభిన్న నియోజకవర్గం. సింపుల్గా చెప్పాలి విలక్షణ నియోజకవర్గం, ఎప్పుడు కూడా విలక్షణ తీర్పు వస్తుంది. అయితే ఈ నియోజకవర్గంలో మనం 3 రకాల సర్వేలు చేయడం జరిగింది. ఇది ఏంటంటే ఒకటి ఐవీఆర్ఎస్ ద్వారా 220,000 ఓటర్లు ఎవరైతే ఉన్నారో మనకు ఉన్న రిసోర్సెస్ బేస్ చేసుకొని ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా మనం సర్వే చేయడం జరిగింది. ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా మనం 2 ప్రశ్నలు మనం ప్రజల్లోకి తీసుకెళ్ళాం. రెండవది వచ్చేసి నార్మల్ మాన్యువల్ సర్వే. మాన్యువల్ సర్వేలో సుమారు 4,900 అంటే అప్రాక్సిమేట్లీ 5,000 శాంపిల్స్ తీసుకొని మనం రెండో సర్వే అంటే ఐవీఆర్ఎస్ ద్వారా వచ్చిన సర్వేకి మాన్యువల్గా వచ్చిన సర్వేకి ఎక్కువ పెద్ద డిఫరెన్స్ లేదు. ఒక 4-5% డిఫరెన్స్ కనిపించింది. బట్ రెండు సర్వేల్లో మాకు వచ్చిన తీర్పు కాన్స్టెంట్గా వచ్చిన తీర్పు ఏంటంటే పాలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి ఈసారి 100% విజయం సాధించబోతుంది అనేది మనకు స్పష్టంగా తెలిసింది. అంటే మళ్ళీ 5వ సారి కూడా కాంగ్రెస్ పట్టబోతుంది. అండ్ సిట్టింగ్ ఎమ్మెల్యే కందాల ఉపేంద్ర రెడ్డి గారు గతంలో కాంగ్రెస్లో గెలిచారు. అయితే మన కాంగ్రెస్లో గెలిచి కొంతకాలం తర్వాత టీఆర్ఎస్లోకి రావడం జరిగింది. కానీ ఎమ్మెల్యే మీద వ్యక్తిగతంగా ఎటువంటి ఆరోపణలు లేవు చెప్పాలంటే. కానీ ఉన్న ఒకే ఒక ఆరోపణ ఏంటంటే కాంగ్రెస్లో గెలిచిన తర్వాత ఎవరైతే కాంగ్రెస్ అభ్యర్థులు మాకు టీఆర్ఎస్ పార్టీ వద్దు, తుమ్మల నాగేశ్వరరావు మాకు వద్దు అని, తుమ్మల నాగేశ్వరరావు 2016 బై ఎలక్షన్స్లో భారీ మెజార్టీతో గెలిచారు కదా, 2 సంవత్సరాల వ్యవధిలో వచ్చిన ఎలక్షన్సే, మాకు తుమ్మల నాగేశ్వరరావు నాయకత్వం వద్దు, టీఆర్ఎస్ నాయకత్వం వద్దు అని ఒక అనుకొని కాంగ్రెస్ అభ్యర్థి కందాల ఉపేంద్ర రెడ్డిని గెలిపించడం జరిగింది. గెలిపించిన తర్వాత వీరు యాక్చువల్గా అక్కడ ఉన్న కాంగ్రెస్ క్యాడరు మండలంలో ఉన్న అందరికీ కాంగ్రెస్ క్యాడర్లందరికీ మీటింగ్ పెట్టుకొని గెలిచిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో నేను పార్టీ మారను, టీఆర్ఎస్ ప్రభుత్వం నన్ను ఎంత ప్రలోభాలకు గురి చేసినా నేను పార్టీ మారను అని చెప్పిన ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో నెల రోజులనే ఆ మాట చెప్పిన నెల రోజులనే టీఆర్ఎస్లో పార్టీలోకి పోవడం అక్కడున్న కాంగ్రెస్ క్యాడర్ ఎవరైతే ఉందో వాళ్ళందరి మనసులు విరిచేసింది. దానివల్ల ఏమైందంటే అక్కడున్న కాంగ్రెస్ క్యాడర్ అంతా కూడా ఈసారి మళ్ళొక్కసారి కందల ఉపేంద్ర రెడ్డికి పని చేయకూడదు అని ఒక అసంతృప్తి అసమ్మతి ధోరణి. క్యాడర్ వెళ్ళారు. ఎక్కడ వెళ్ళిందంటే ఒక కూసుమంచి మండలం, నేలకొండపల్లిలో 10% అటాచ్ అయిందా వెళ్ళిన తర్వాత? ఎవరు టీఆర్ఎస్ క్యాడర్ అటాచ్ అయిందా ఆల్రెడీ? అక్కడ టీఆర్ఎస్లో 2 వర్గాలు మనకు క్లియర్గా, 2 కాదు 3 వర్గాలు కూడా అబ్జర్వ్ చేసాం. ఖమ్మం రూరల్లో 3 వర్గాలు ఉన్నాయి, మిగిలిన మండలాల్లో 2 వర్గాలు ఉన్నాయి. తుమ్మల నాగేశ్వర వర్గం ఒకటి గతంలో ఉన్నది, రెండోది కందాల ఉపేంద్ర రెడ్డి వర్గం సపరేట్గా. అవును కదా. ఖమ్మం రూరల్కి వచ్చేసరికి నామా నాగేశ్వర వర్గం కూడా ఉంది. ఖమ్మం రూరల్ ప్రాంతం అటాచ్ టు ఖమ్మం. అక్కడికి వచ్చేసరికి నామా నాగేశ్వర వర్గం కూడా సపరేట్ ఉంది ఖమ్మం మన పాలేరు నియోజకవర్గంలో. దీనివల్ల ఏమవుతుందంటే టీఆర్ఎస్లో మనకు తెలియకుండా ఒక వర్గ రాజకీయాలు అనేది క్లియర్గా స్పష్టంగా కనిపించినాయి. రెడ్డి సామాజిక వర్గం, ఖమ్మ సామాజిక వర్గం మీరు అబ్జర్వ్ చేయండి. రెడ్డి సామాజిక వర్గం ఉపేందర్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర, నామా నాగేశ్వర వర్గాలు క్లియర్గా మీకు స్పష్టంగా కనబడుతున్నాయి. అదేవిధంగా ఇతను కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లోకి వచ్చినాక ఇతను టీఆర్ఎస్లోకి రావడం ఇష్టం లేని వాళ్ళు కూడా ఉన్నారుగా, అదొక వర్గం సపరేట్ ఉంది టీఆర్ఎస్లోనే. అంటే గతంలో కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లోకి వచ్చిన వర్గం ఏదైతే ఉందో, ఇతని మీద అసంతృప్తిగా ఉన్న వర్గం ఏదైతే ఉందో, కొంత డిఫరెంట్ డిఫరెంట్ ఈక్వేషన్స్లో ఉపేంద్ర రెడ్డి గారు తెలియని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఒక్కసారి ఇక్కడ క్లియర్గా టీఆర్ఎస్ గురించి మాట్లాడుకుంటే టీఆర్ఎస్లో ఎవరి లాబీ పనిచేస్తుంది,
ఇప్పుడు రాబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో రేపు టికెట్ నామకు సారీ తుమ్మలకు వస్తుందా లేకపోతే కందాలకు వస్తుందా అన్నమాట. తమ్మినేని వీరభద్రం ఏం చేశాడు? సిపిఐ సిపిఐ అలయన్స్ ఉంది కదా, అలయన్స్ కూడా మరి అలయన్స్ లో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసే టికెట్ ఇదే కదా పాలేరులోకి తీసుకోవాలి. అలయన్స్ లో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసే టికెట్ పాలేరు నియోజకవర్గం, అటు సైడ్ భద్రాద్రి జిల్లాకు వచ్చేసరికి కొత్తగూడ నియోజకవర్గం, వాళ్ళకున్న ఆప్షన్స్. మరి వాళ్ళు యాక్చువల్గా వాళ్ళు కమ్యూనిస్టులు ఏంటి, ఎటువంటి పదవులకు అమ్ముడు పోరు వాళ్ళు. ఖచ్చితంగా పోటీ చేసి గెలిస్తే గెలుస్తాం, లేకపోతే లేదని ఆలోచిస్తారు తప్ప ఎటువంటి లాబింగ్స్కి వాళ్ళు ముందుండరు. వాళ్ళతో అలయన్స్, టీఆర్ఎస్ ఆల్రెడీ అలయన్స్లో ఉంది కాబట్టి, పొత్తులో ఉంది కాబట్టి వాళ్ళు టికెట్ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఒకవేళ అలయన్స్లో వాళ్ళకి టికెట్ ఇవ్వలేదు అనుకోండి, వాళ్ళు అలయన్స్ ఇంకో పార్టీతో పెట్టుకునే అవకాశం ఉంటుంది, నో డౌట్. అయితే టీఆర్ఎస్ లేకపోతే కాంగ్రెస్ వేరే పార్టీతో అలయన్స్, మరి వాళ్ళకు ఉన్నాయే 4-5 సీట్లు. వాళ్ళకు 4-5 సీట్లు ఇవ్వకపోతే వాళ్ళకి అలయన్స్ తోటి ఏం ఉపయోగం? సో తమ్మినేని వీరభద్రం స్ట్రెంగ్త్ ఏముంటుంది అక్కడ ఒకవేళ అతనికి సీట్ ఇస్తే అలయన్స్? అక్కడ స్ట్రెంగ్త్ అని చెప్పడం కన్నా పాలేరు నియోజకవర్గంలో ఒక 10% సిపిఎం ఓట్లు ఉంటాయి, 7% సిపిఐ ఓట్లు. అంటే 10% అంటే ఏంటంటే ఒక 22,000 ఉంటుంది. 7% అంటే ఒక 10,000 వరకు సిపిఐ ఓట్లు ఉంటాయి. తమ్మినేని వీరభద్రం గారు కాంటెస్ట్ చేసినప్పుడు సిపిఐ ఓట్లు పడవు ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే, అంటే అక్కడ అక్కడ నుంచి నెగిటివిటీ ఎక్కువ ఉంటుంది, బాగా అబ్జర్వ్ చేస్తాం. అదేవిధంగా వీరభద్రం గారు ఇక్కడ పోటీ చేసినప్పుడు యాంటీ ఇన్కంబెన్సీ ఏదైతే ఉందో ఆ ఓట్లు ఇతనికి పడవు. సహజంగానే పడవు కదా ప్రభుత్వం. యాక్చువల్గా అతను అలయన్స్ లో టీఆర్ఎస్ తోటే కదా వచ్చేది, అలయన్స్ లో వస్తున్నాడు కదా. అదే అంటున్నా, యాంటీ ఇన్కంబెన్సీ కంటెస్ట్ చేసే అభ్యర్థిని బట్టి అతని వైపు మళ్ళాలి. ఓకే, కానీ ఇక్కడ తమ్మినేని వీరభద్రం గారు అక్కడ కంటెస్ట్ చేస్తున్నప్పుడు యాంటీ ఇన్కంబెన్సీ ఓట్లో ఒక 2-3% రావాలి, ఆ 2-3% కూడా ఇక్కడ రావట్లే. ఓకే, ఓకేనా. ఇంతకు ముందు ఏదైతే తన క్రెడిబిలిటీ, తన ఓట్ బ్యాంక్ స్ట్రాంగ్గా ఉండిందో అతను కంటెస్ట్ చేసినప్పుడు ఎంత, ఒక 10-15% అంటే ఒక 20-30,000 ఓట్ బ్యాంక్ వరకు లాగొచ్చు. మీకు అర్థమవుతుందా? అంటే మేము సర్వే చేసినప్పుడు మనకు సిపిఐ సిపిఎం సపరేట్గా వచ్చింది ఏంటంటే 8-9% కన్నా ఎక్కువ రాలేదు సర్వేలో. ఇప్పుడు తమ్మినేని వీరభద్రం పోటీ చేస్తే ఆల్రెడీ కమ్యూనిస్టుల బలం ఉన్న తమ్మినేని వీరభద్రం, టీఆర్ఎస్ బలం, ఆల్రెడీ సిట్టింగ్ స్థానం ప్రస్తుతానికి, అఫ్కోర్స్ కాంగ్రెస్ గెలిచినప్పటికీ అతను టీఆర్ఎస్లోకి వెళ్ళున్నాడు కాబట్టి సిట్టింగ్ స్థానంగానే పరిగణిస్తాం కాబట్టి ఇవి రెండు కలిపి తమ్మినేని వీరభద్రంగా స్ట్రెంగ్త్ ఎందుకు కావు? ఒకటి చిన్న లాజిక్ మీకు చెప్తున్నాను. ఏమి అంటే, పొత్తు అలయన్స్ అయిన తర్వాత తమ్మినేని వీరభద్రం గారు ఒక యాత్ర చేయడం జరిగింది. యాత్ర చేస్తూ పాలేరు దాకా వచ్చి ఈసారి పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేసేది నేనే అలయన్స్లో భాగంగా అని చెప్పడం జరిగింది వీరభద్రం గారు. చెప్పిన తర్వాత కందాల ఉపేంద్రరెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి కమ్యూనిస్టులకు ఓటేసే రోజులు పోయినాయి, కమ్యూనిస్టులకు ఓటు ఎవరేస్తారు, పాలేరు టికెట్ నాదే అని చెప్పడం జరిగింది. మీరు బాగా అబ్జర్వ్ చేయండి. మరి ఆ సిచ్యువేషన్లో వీరి ఓట్ బ్యాంక్ వారికి ఎలా టర్న్ అప్ అవుద్ది? ఇంతకుముందు ఎక్కువ మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, క్లియర్గా మీకు అర్థమవుతుందా? వారు అంటే ఇప్పుడు వీరికి సపోర్ట్, వీరికి టికెట్ ఇచ్చినప్పుడు అతని ఓట్ బ్యాంక్ ఇతనికి మళ్ళాలి. సో అంటే మీరు చెప్తున్న దాని ప్రకారం ఆల్రెడీ తుమ్మల నామ కాకుండా ఇంకొక ఇది వీరభద్రం కందాల ఉపేంద్ర రెడ్డితో సహా మొత్తం 4 గ్రూపులు ఇప్పుడు అక్కడ పనిచేస్తున్నాయి. అలయన్స్ ఒక పార్టీలో, ఒకే కూటమిలో 4 వీరికి తోడు గత కొంతకాలంగా వైఎస్ఆర్ టీపీ, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని అధినేత షర్మిలమ్మ గారు ఎవరెవరైతే ఉన్నారో వారు కూడా నేను పాలేరు నియోజకవర్గం నుంచే కాంటెస్ట్ చేస్తాను, నియోజకవర్గంలో తను డైరెక్ట్గా కాకుండా పరోక్ష పద్ధతిలో పలు రకాల కార్యక్రమాలు చేసినట్టు మనకు సర్వేకి అర్థమైంది. ఎవరైనా చనిపోతే వారికి 5,000, 10,000, 15,000 డబ్బులు ఆర్థికంగా సహాయం చేశారు. అయితే 5,000 ఎప్పుడైతే ఇవ్వడం మొదలు పెట్టారో జనాల తాకిడి ఎక్కువైంది. మీకు లాజిక్ అర్థమైంది? జనాలకు తాకిడి ఎక్కువయ్యేసరికి ఆ పథకాలు ఆపజేయడం కూడా జరిగింది. అంటే ఇచ్చే సర్వీసులు ఆపడం కూడా అయిపోయింది. అది మనకు డైరెక్ట్ సర్వేలో ప్రజలే చెప్తున్నారు, ఇవ్వడం జరిగింది, ఇవ్వడం ఇచ్చేది ఆపడం కూడా జరిగిపోయింది. ఇక బీజేపీ పార్టీ విషయానికి వస్తే ఇక్కడ గత 3 దఫాలుగా కొండపల్లి శ్రీధర్రెడ్డి గారు ఉన్నారు, కిసాన్ రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్రెడ్డి గారు, ఖమ్మంలో వన్ ఆఫ్ ది లీడింగ్ బీజేపీ లీడర్, ఖమ్మం జిల్లా అధ్యక్షులు అండ్ వీరు ఖమ్మం జిల్లాలో బీజేపీలో లీడింగ్లో ఉన్నారు. అయితే మనం సర్వే చేసినప్పుడు ఈ నియోజకవర్గంలో బీజేపీకి పెద్దగా ఓట్ బ్యాంక్ లేదు,
మనకు స్వతహాగా లేదు, మనకు సర్వేలో కూడా అదే వచ్చింది. మనకు సర్వేలో ఎంత వచ్చింది? ఒక 4% వచ్చింది. అంతకన్నా పిల్లగారు ఆన్లైన్ అలయన్స్ ఉంటే కనుక ఐవీఆర్ఎస్ ద్వారా సర్వేలోనేమో 4% వచ్చింది, మాన్యువల్గా చేస్తే 2% వచ్చింది ఇక్కడ. అండ్ అలయన్స్లో 2014లో టీడీపీ బీజేపీ అలయన్స్లో పోటీ చేశారు ఇక్కడ. అప్పుడు సెకండ్ ప్లేస్లో ఉన్నారు 2014లో టీడీపీ క్యాండిడేట్. ఇప్పుడు కూడా బయట నానా రకాలుగా ప్రాపగండా వస్తుంది, బీజేపీ టీడీపీ అలయన్స్ అవుతుంది అది అని మనకు స్ట్రాటజికల్గా ఆలోచనలు వస్తున్నాయి. కాబట్టి ఒకవేళ అలయన్స్లో వస్తే ఇక్కడ కమ్మ సామాజిక వర్గం చెప్పాక ఇందాక 22,000 దాకా ఓట్ బ్యాంక్ ఉండింది. అట్ ద సేమ్ టైము బీజేపీ వేవ్ కూడా కొంచెం ఉంది కాబట్టి ఓట్ బ్యాంక్ అనేది కొంచెం స్ప్లిట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేగాని ఈ నియోజకవర్గంలో బీజేపీ అనేది కొంచెం ఆలోచించదగ్గ విషయం. అలయన్స్ అయినా కూడా గెలిచేంత స్థాయి అయితే మనం ఆలోచించదగ్గ విషయం. ఇక పోటీ జరిగేది ఎవరెవరు కంటే స్థిరంగా 100% టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఈ నియోజకవర్గంలో పోటీ, ఇన్ బిట్వీన్ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అనేది మనకు స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన విషయం. బీఆర్ఎస్ నుంచి ఎవరు అభ్యర్థి అనేది మనం చూసుకోవాలి. కాంగ్రెస్ నుంచి మనకు అభ్యర్థి రాయల నాగేశ్వరరావు గారు మనకు అక్కడ తిరుగుతున్నట్టు సర్వేలో మనకు క్లియర్గా అర్థమైంది. అక్కడ అంటే ఆల్రెడీ 18లో ఆస్పిరెంట్, 2009లో పీఆర్పీ నుంచి పోటీ చేశారు. పీఆర్పీ నుంచి పోటీ చేసినప్పుడు 19,000 అప్రాక్సిమేట్లీ 20,000 దాకా ఓట్ బ్యాంక్ వచ్చింది. అది కూడా మనం అనాలిసిస్ తీసుకోవడం జరిగింది. 2009లో వైఎస్ మన కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆస్పిరెంట్ ఆ టైంలో రేణుకా చౌదరి గారు తెలుసు కదా. అయితే 2018లో మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆస్పిరెంట్ చేశాడు, బట్ అక్కడ కుదరలేదు. బట్ 2023లో కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తానంటూ తిరుగుతున్నారని ప్రజలు అక్కడ సర్వేకి మనం స్పష్టంగా వాళ్ళే చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో గత కొంతకాలం నుండి నియోజకవర్గంలో నానా రకాలుగా అంటే వివిధ రకాలుగా ఆర్థిక సహాయాలు చేస్తున్నారు. చనిపోయిన వాళ్ళకు కావచ్చు, పెళ్ళిళ్ళకు కావచ్చు, దేని ఎవరు పిలిచినా పోతారని ఒక సానుభూతి అయితే ఉంది. కానీ వారి మీద ఉన్న అసంతృప్తి ఏంటంటే అక్కడ కాంగ్రెస్ కంచుకోట. వాస్తవానికి కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ఎక్కువ, కాంగ్రెస్ క్యాడర్ ఎక్కువ, ఆయన గెలిపించింది కూడా కాంగ్రెస్ క్యాడరే. మమ్మల్ని మోసం చేసి టీఆర్ఎస్లోకి పోయాడు అని ఒక అసంతృప్తి ఆలోచన అనేది మళ్ళొకసారి తనకు ఓటు బ్యాంకుగా మారదు అనడంలో స్పష్టత వచ్చింది మనకు. అంటే ఇప్పుడు మీరు కాంగ్రెస్కి బీఆర్ఎస్కి మధ్య పోటీ అంటున్నారు కాబట్టి మనం ఆల్రెడీ బీఆర్ఎస్ గురించి మాట్లాడుకున్నాం, నాలుగు వర్గాలు. అవును. తర్వాత కమ్యూనిస్టులకి బీఆర్ఎస్కి ఎలా ఉండబోతుంది అనేది వాళ్ళిద్దరి పరస్పర విరుద్ధ ప్రకటనల ద్వారా ఒక రకమైన క్లారిటీ వచ్చింది. అవును. అయితే ఇప్పుడు కాంగ్రెస్లో రాయల్ నాగేశ్వరరావుకి టికెట్ వస్తుంది అనే కన్ఫర్మేషన్ ఏమన్నా ఉందా? అంటే మనకి సర్వేలో కాన్స్టిట్యూన్సీ ప్రజలకో లేకపోతే మీకో తెలిసే అంశం కాకపోయినప్పటికీ కూడా ప్రజల అభిప్రాయం ఏంటి? ప్రజల అభిప్రాయం ఏంటంటే ఇక్కడ కొంతకాలం రామరెడ్డి దామోదర్ రెడ్డి కంటెస్ట్ చేస్తాడు కాంగ్రెస్ నుంచి అని ఒక ఈక్వేషన్ వచ్చింది. దాని తర్వాత వారు రారు అని ఒక ఈక్వేషన్ వచ్చింది. కానీ ఇప్పుడు ప్రజెంట్ మనం గత రెండు నెలల నుంచి చేసిన సర్వేలు ఏంటంటే స్పష్టమైన ఖచ్చితమైన స్పష్టత ఏమొచ్చిందంటే కాంగ్రెస్ నుంచి పోటీ చేసే అభ్యర్థి రాయల నాగేశ్వరరావు అనేది నియోజకవర్గం అంతా స్ప్రెడ్ అయిపోయింది. అది మరి బీ ఫామ్ ఇస్తారా ఇయర్ అనేది దట్ ఈస్ అప్ టు దేట్ మార్క్. మనం దాన్ని మనం డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. అంటే అనఫిషియల్గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అనే పేరు అనేది నియోజకవర్గంలో స్ప్రెడ్ అయిపోయింది. అయితే నేను అదే అక్కడే అడుగుతున్నాను. మూడు స్పష్టత మూడు రకాలుగా వచ్చింది. వైఎస్ఆర్ టీపీ పార్టీ అభ్యర్థి షర్మిల గారు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాయల నాగేశ్వరరావు గారని, బీజేపీ పార్టీ అభ్యర్థి కొండపల్లి శ్రీధర్ రెడ్డి అని మూడు పార్టీల నుంచి అయితే మనకు క్లారిటీ ఉంది. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎవరనేది మనం ఆలోచించుకోవాలి. అంటే ప్రజల్లో ఉన్న ఆలోచన ఇది, ప్రజల్లో ఉన్న ఆలోచన ఈ రకంగా ఉంది. రేపు ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ నుంచి కందాల ఉపేంద్ర రెడ్డి గారు పోటీ చేశారనుకోండి, సీరియస్గా 100% ఇక్కడ వీరికి మెజారిటీ వస్తుంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి. తుమ్మల నాగేశ్వరరావు గారు బీఆర్ఎస్ నుంచి పోటీ చేశారనుకోండి, టైట్ సిచ్యువేషన్ ఉన్న ఆ పరిస్థితుల్లో కూడా కాంగ్రెసే 1-2% తేడాతో గెలిచే అవకాశం ఉంది. వ్యక్తి ప్రభావం పార్టీ అంటే గతంలో 2018లో ఏం జరిగిందంటే తుమ్మల నాగేశ్వరరావుని అతని నాయకత్వాన్ని వద్దనుకున్న ఓటర్లు ఏం చేశారంటే కందాల ఉపేంద్రని గెలిపించారు. గెలిపించిన కొంతకాలానికి ఆయన బీఆర్ఎస్లో పోవడం వల్ల ఆ క్యాడర్ ఏదైతే ఉందో తుమ్మల నాగేశ్వరరావు గారు మళ్ళీ వీరి మీద సానుభూతి అనేది ఒకటి సింపతి అనేది ఒకటి స్టార్ట్ అయింది. కానీ టికెట్ వస్తుందా రాదా అనేది మనకు తెలియదు. ఒకవేళ వచ్చినా కానీ టైట్ ఫైట్ అనేది జరుగుద్ది. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య టైట్ ఫైట్ అనేది జరుగుద్ది. ఒకవేళ అలయన్స్లో భాగంగా కమ్యూనిస్టులోకి వెళ్ళింది అనుకోండి, అప్పుడేమవుద్దంటే యాంటీ ఇన్కమెన్సీ ఇతనికి వెళ్ళిపోతుంది క్లియర్. ఎవరికి? కాంగ్రెస్ అభ్యర్థికి.
అప్పుడు ఇంకొంచెం మెజారిటీ కూడా పెరిగే అవకాశం స్పష్టంగా కనబడుతుంది అక్కడ. సో ఇప్పుడు మనం అసలు విషయమైన అసలు ఘట్టం గురించి మాట్లాడుకుందాం. పొంగులేటి శ్రీనివాస రెడ్డి గత కొంతకాలంగా తెలంగాణ రాజకీయాల్లో అతి కీలకంగా వినిపిస్తున్నటువంటి మాట దట్టు ఆయన ఖమ్మం జిల్లాకు చెందినటువంటి వ్యక్తి, పాలేరు మీద ప్రత్యేక దృష్టి ఉన్నటువంటి వ్యక్తి. పొంగులేటి శ్రీనివాస రెడ్డి కాంగ్రెస్లోకి వస్తారా, బీజేపీలోకి వెళ్తారా, లేకపోతే ఆయన సొంతంగా పార్టీ పెడతారా, లేదా ఇండిపెండెంట్గా పోటీ చేస్తారా, ఆయన కాకుండా వాళ్ళ క్యాండిడేట్ని పోటీలో పాలేరులో దింపుతారా అనే వీటన్నిటి నడుమ ఇక్కడ సర్వేలో మీకు వెల్లడైనటువంటి అంశాలు. ఒకటే గోపి గారు, ఈ విషయంలో ఖచ్చితమైన స్పష్టత ఏంటంటే పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు మెయిన్ ఎజెండా ఏంటంటే కేసీఆర్ గారిని మళ్ళీ గెలవకుండా చేయడం తన మెయిన్ ఎజెండా. కేసీఆర్ ప్రభుత్వం మళ్ళీ రాకుండా చేయడమే తన ఎజెండా. ఆయన మాట్లాడిన మాటలు మీడియా ద్వారా సోషల్ మీడియా బేస్ చేసుకొని మాట్లాడిన మాటలు ఏదైతే ఉన్నాయో ఒకరిని కూడా నేను ఖమ్మం నుంచి అసెంబ్లీ మొత్తం దాటనేను అన్నాడు. దాని అర్థం ఏంటి, కేసీఆర్ని మళ్ళీ గెలవనీయని. రెండోది ఏంటంటే ఖమ్మం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎవరైతే టీఆర్ఎస్లో గెలిచారో వాళ్ళ మీద బచ్చాగాన్ని నిలబెట్టినా గెలిపిస్తా అని రెండు మాటలు మాట్లాడడం జరిగింది. ఈ రెండు మాటల్లో అంతరార్థం ఏంటంటే మళ్ళొకసారి టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ టీఆర్ఎస్ అభ్యర్థులు కానీ మన నియోజకవర్గంలో గెలవద్దు, మరి దీనికి మద్దతు ఇచ్చే ఏ పార్టీ అయినా నాకు ఓకే, అది కాంగ్రెస్ ఇస్తుందా బీజేపీ ఇస్తుందా, మీకు అర్థమైందా, ఏ పార్టీ అయినా ఓకే. ఒకవేళ ఎవరు మద్దతు ఇవ్వకపోతే స్పెషల్ ఫోరం అనేది ఒకటి ఉంటుంది కదా, అంటే ప్రీపోల్ అలయన్స్లో భాగంగా, అది కాంగ్రెస్ పార్టీ కావచ్చు బీజేపీ పార్టీ కావచ్చు, తను అనుకున్న 20 సీట్లు ఏవైతే ఉన్నాయో ప్రీపోల్ అలయన్స్లో ఆ 20 సీట్లలో ఇంకొక పార్టీని పోటీ చేయనీయకుండా ఈతన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోటీ చేసి రేపు కింగ్ మేకర్ అయ్యే అవకాశం కూడా ఉండొచ్చు. అంటే రెండు విషయాలు కీలకంగా వినిపిస్తున్నటువంటి, ప్రస్తుతం వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మొన్న ఈ మధ్య కర్ణాటక ఉపముఖ్యమంత్రి డికే శివకుమార్ని కలవడం, అక్కడి నుంచే వార్తలు రావడం, ఆమె కాంగ్రెస్లో కలిసే అవకాశం ఉంది, కాంగ్రెస్ నుంచి పాలేరు నుంచి పోటీ చేసే అవకాశం ఉందని ఒక వార్త రావడం. చిన్న లాజిక్, వైఎస్ షర్మిల గారు అరవింద్ కేజ్రీవాల్ని కలిశారు అంటే ఆమ్ ఆద్మీ పార్టీలో పోతారనా, చిన్న అంటే అభినందనలు తెలపడానికి ఎవరినైనా కలవచ్చు, అభినందనలు తెలపడానికి ఎవరు ఎవరినైనా కలవచ్చు, అలా అని వారు ఆ పార్టీలోకి పోతారని ముందుగా ఊహించుకొని, అంటే ఎవరి ప్రొడిక్షన్స్ వాళ్ళకు ఉంటాయి కదా ఊహించుకొని రాసిన కథనాలే తప్ప, ఒక పార్టీ పెట్టి ఒక పార్టీకి అధ్యక్షురాలు అయ్యుండి కాంగ్రెస్ పార్టీలోకి ఎలా పోతారండి, చిన్న లాజిక్ అదే కదా. సరే ఓకే, దాన్ని అంతటితోటి ఆపేద్దాం. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంపాక్ట్ ఎలా ఉంటుంది పాలేరు కాన్స్టిట్యూన్సీ మీద ఉంటుంది? నేను ఎందుకు పదే పదే పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేరు తీస్తున్నానంటే ఇప్పటికిప్పుడు అతి ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్న వ్యక్తి కాబట్టి దట్టు ఖమ్మం జిల్లాలో దట్టు పాలేరు కాన్స్టిట్యూన్సీ. అంటే నేను ఏమంటున్నా అంటే గతంలో జనవరి వరకు గోపి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కాంగ్రెస్లోకి వస్తారని కొన్ని రోజులు మాట్లాడారు, ప్రజల ప్రెడిక్షన్స్ ఏవి బీజేపీలోకి వస్తారని కొన్ని రోజులు మాట్లాడారు, కానీ వాస్తవానికి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో శ్రీనివాసరెడ్డి గారి ఎఫెక్ట్ అనేది ఒక 4 నియోజకవర్గాల వరకు అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది, అది ఖమ్మము, పాలేరు, మదిర, సత్తుపల్లి అండ్ వైరాగూడ. ఈ 5 నియోజకవర్గాల్లో తన ఇంపాక్ట్ అనేది ఉంటుంది. అలానే గెలుపు ఓటమిని నిర్దేశించేంతగా ఇంపాక్ట్ ఉంటుంది అనుకోవడం అనేది కొంచెం అసంత, ఇది ఎన్టీఆర్ కాలం కాదు, చిరంజీవి కాలం కాదు. ఇది ఈ గ్రాఫ్ వచ్చేసి మనం ఇందాక చెప్పా కదా ఐవీఆర్ఎస్ అనే కాల్స్ తోటి మనం చేసిన సర్వే, ఇందులో మనము చేసినప్పుడు ఈ క్వశ్చన్ ఏంటంటే రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది పాలేరు నియోజకవర్గంలో అని మనం సర్వే చేయడం జరిగింది. ఏ పార్టీ గెలుస్తుంది అన్నప్పుడు ఇక్కడ ఐవీఆర్ఎస్లో మనకు మొత్తము 2597 మంది, అంటే అప్రాక్సిమేట్లీ 2600 మెంబర్స్ ఆన్సర్ ఇవ్వడం జరిగింది. ఇందులో మోస్ట్ అండ్ ఎక్కడ ఎంత ఎక్కువ వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీకి 49% వచ్చింది ఇక్కడ ఐవీఆర్ఎస్లో, అండ్ బీఆర్ఎస్ పార్టీకి 33% వచ్చింది, షర్మిలమ్మ పార్టీకి 10% వచ్చింది, బీజేపీ పార్టీకి చెప్పిన కదా 7% వచ్చింది, అండ్ అదర్స్ సంథింగ్ 4% అట్లా ఉండింది.
ఓకే అంటే ఈ ఐవేరా సర్వే ద్వారా మనకు స్పష్టంగా ఏమైందంటే కాంగ్రెస్ పార్టీ అనేది పాలేరు నియోజకవర్గంలో గెలవబోతుంది అనేది మనకు క్లియర్గా అర్థమైంది. ఇప్పుడు 49% ఎక్కడ ఉంది, 33% 16% డిఫరెంట్ ఉంది. యాంటీ ఇన్కమ్మెన్స్ అవన్నీ తోడు కలుపుకొని మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అనేది ఐవీఆర్ఎస్ ద్వారా మనకు స్పష్టంగా క్లియర్ అయింది. అయితే ఈ ఐవీఆర్ఎస్ సర్వే చేసేటప్పుడు ఇందులో ఒక చిన్న లూప్ హోల్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఇందులో మహిళల శాతం తక్కువ ఐవీఆర్ఎస్ కాల్స్లో. మోస్ట్ అంటే ఇక్కడ 70% పురుషులు ఓటేస్తే 30% మహిళలు వేస్తారు. అయితే మహిళల శాతం కూడా మనం తెలుసుకోవడం కోసం ఏం చేసామంటే ఒక ఆఫ్లైన్ సర్వే, ఆఫ్లైన్ అంటే మాన్యువల్గా సుమారు 5000 శాంపిల్స్ మనం తీసుకొని సర్వే చేయడం జరిగింది. అయితే ఇందాక మనం మాట్లాడుకుంది ఐవీఆర్ఎస్లో సర్వే చేసినప్పుడు బీఆర్ఎస్కి 33%, కాంగ్రెస్కి 49%, బీజేపీ 7%. ఇది అయితే మనం మాన్యువల్గా సర్వే చేసినప్పుడు అంటే ఏదైతే 5000 శాంపిల్స్ తీసుకొని సర్వే చేయడం జరిగిందో బీఆర్ఎస్ పార్టీకి అప్పుడు పెరిగింది 36% బీఆర్ఎస్కి వచ్చింది, కాంగ్రెస్కి వచ్చేసి 42% వచ్చింది. అంటే ఇక్కడ 49 కాస్త 42 తగ్గింది కొంచెం. అదేవిధంగా బీజేపీకి వచ్చేసరికి 4% వచ్చింది. అదర్స్ అంటే ఇక్కడ సిపిఐ సిపిఎం వాళ్ళు కూడా ఉన్నారు. సిపిఐ సిపిఎం వచ్చి మనకి ఇక్కడ 10% దాకా వచ్చింది. మిగిలిన 8% యాంటీ ఇన్కమ్బెన్సీ బిఎస్పీ బిఎల్ఎఫ్ అన్ని కలిపి యాంటీ ఇన్కమ్బెన్సీ అన్ని కలుపుకొని. అయితే ఈ యాంటీ ఇన్కమ్బెన్స్ ఎప్పుడు కూడా ప్రత్యర్థి మనకు తెలుసు కదా, ఇప్పుడు కూడా ఈ 8% యాంటీ ఇన్కమ్బెన్స్ వ్యతిరేకత ఓట్ బ్యాంక్ ఏదైతే ఎవరు ఆల్టర్నేట్ కనబడితే వాళ్ళకి వెళ్ళిపోతుంది. అయితే ఇక్కడ ఈ ఆల్టర్నేట్ అనేది ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీ క్లియర్గా కనబడుతుంది కాబట్టి ఇందులో ఒక 4% మళ్ళీ ఇతనికి యాడ్ అయ్యే అవకాశం స్పష్టంగా కనబడుతుంది. అంటే 42+4 ఏమవుతుంది, 46%. అంటే పోల్ అయ్యే ఓట్లలో 46% ఈసారి కాంగ్రెస్కి పోల్ అవబోతున్నాయని స్పష్టంగా మనకు ఇక్కడ ఇక్కడ ఇది పర్సనల్ ఇమేజా పార్టీ ఇమేజా లేకపోతే ఇక్కడ మూడు ఫ్యాక్టర్లు. నాగేశ్వరరావు క్యాండిడేట్ అయితే అతని స్ట్రెంగ్త్ ఏంటి అనేది కూడా మాట్లాడుకో. అదే మనం మాట్లాడుకో, ఇక్కడ మూడు ఫ్యాక్టర్లు. కాంగ్రెస్కి ఓటు వేయడానికి ప్రధాన కారణం ఏంటంటే కాంగ్రెస్ ఫస్ట్ టీఆర్ఎస్ వ్యతిరేకత, తర్వాత సాంప్రదాయ కాంగ్రెస్, ఇంకోటి అక్కడ సాలిడ్గా కాంగ్రెస్ క్యాడర్ అనేది డిస్టర్బ్ కాలే, క్యాడర్ డిస్టర్బ్ కాలే. కాంగ్రెస్లో గెలిచిన ఎమ్మెల్యే టీఆర్ఎస్లోకి వచ్చాక ఒక 10% క్యాడర్ మాత్రం తనతో పాటు షిఫ్ట్ అయ్యారు. సో ఆ డిస్టర్బ్ కానీ క్యాడర్ ఇప్పుడు రాయల్ నాగేశ్వరరావుతో జర్నీ చేస్తున్నారు. మనకు సర్వే క్లియర్గా మనకు స్పష్టంగా అర్థమైంది కదా. అంటే ఇక్కడ వారు తిరుగుతున్నారు, షర్మిల మాదిరి గారు వాళ్ళ అభ్యర్థులు బీజేపీ అభ్యర్థులు తిరుగుతున్నారు, రాయల్ నాగేశ్వరరావు అభ్యర్థులు కూడా ఇతనే సొంతంగా కూడా తిరుగుతున్నాడు. అంటే అందరూ అన్ని రకాలుగా ఆర్థికంగా అందరూ సహాయం చేస్తున్నారు ఓటర్లకి. వాళ్ళు ఎవరెవరు అంటే వాళ్ళ వాళ్ళ విధానాలలో ఓటర్లను ఆకర్షించుకోవడంలో అందరూ సక్సెస్ అయ్యారు. నోడో ఆర్థికంగా చూపించే అవకాశం లేదు ఈ నియోజకవర్గంలో. డబ్బు అనేది రేపు పొద్దున ఓటర్ ఇంట్లో నుంచి బయలుదేరి మళ్ళీ ఓటేసే క్షణంలో జరిగిన మోసం మైండ్లో గుర్తొస్తుంది కాబట్టి ఓట్ బ్యాంక్ అనేది ఖచ్చితంగా షిఫ్ట్ అవుతుంది. నేను అదే అంటున్నా, ఇప్పుడు రాయల్ నాగేశ్వరరావు క్యాండిడేట్ అయితే ఆయన స్ట్రెంగ్త్ ఏంటి ఇక్కడ? ఇక్కడ స్ట్రెంగ్త్ ఏంటంటే ఈయన సొంతంగా యాక్చువల్గా ముదిగొండ మండలం, వాస్తవానికి వాళ్ళ ముదిగొండ మండలం గతంలో పాలేరు నియోజకవర్గంలో ఉండేది. తర్వాత తన ఫ్యాక్టరీస్ అన్నీ కూడా ఖమ్మం నియోజకవర్గంలోనే, అదే మన పాలేరు నియోజకవర్గంలోనే ఉంటాయి బిజినెస్లు అంతా కూడా. బట్ ఇప్పుడున్న రెసిడెన్సీ పాలేరు రూరల్ ఖమ్మం పాలేరు నియోజకవర్గంలోనే ఉండింది. ఇతను ఆర్థికంగా ఓకే క్లియర్, వాళ్ళతో కంపేర్ చేస్తే అందరితో పాటు సమానంగా ఉన్నారు. రెండోది ఇతనికి నియోజకవర్గం మీద పూర్తి స్థాయిలో పట్టుంది. అంటే ఏ విలేజ్లో కాంగ్రెస్ క్యాడర్ ఉంది, ఏ విలేజ్లో కాంగ్రెస్ క్యాడర్ లేదు, ఏ విలేజ్లో ఏ ఓటర్ ఏ రకంగా ఆలోచన, ఓటర్ని మైక్రో లెవెల్లో పరిశీలి చేసే ఆలోచన శక్తి అనేది స్ట్రాంగ్గా ఉండింది. ఆల్రెడీ కంచుకోటగా మార్చుకున్న తుమ్మలకి లేకుండా ఉందా అంటే అందరికీ ఉంటుంది. బట్ ఇంకోటి ఏంటంటే ఇతను పిఆర్పి నుంచి పోటీ చేసినప్పుడు 19,000 ఓటు వచ్చింది. అండ్ 2018లో సీటు మిస్ అయిన ఒక సానుభూతి ఉంది ఇతని మీద. 2018లో కంటెస్ట్ చేయాలని సీట్ రా, 2018లో మిస్ అయింది, 2009లో కూడా కాంగ్రెస్ నుంచి టికెట్ రావాల్సింది మిస్ అయింది. చిన్న లాజిక్ అక్కడ. అంటే ఇతనికి ఎప్పుడు చేద్దాకు వచ్చిన టికెట్ మిస్ అవుతుంది ఒక సానుభూతి అనేది క్లియర్గా మనకు తెలుస్తుంది. సో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏమన్నా ఉందా? ఉంది. పొలిటికల్ ఫ్యామిలీ, మంచి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, ఎకనామికల్ రిసోర్సెస్, అట్ ద సేమ్ టైం ఎలక్షనింగ్ చేసే విధానంలో పూర్తి పట్టు ఉండడం అండ్ ఇతని మీద కొంచెం సానుభూతి ఉండడం, ఇవన్నీ ఆయనకు కలిసి వచ్చే అంశం నియోజకవర్గంలో. సో ఎటొచ్చి 46% దాదాపుగా కాంగ్రెస్కి మీరు మీ సర్వే ద్వారా అప్రాక్సిమేట్లీ అంటే 42 వచ్చింది, యాంటీ ఇన్కమ్బెన్సీ తోడు చేసుకుంటే 46 దాకా పోయే అవకాశం ఉంటుంది. సో ఇది పార్టీ పరంగానా లేకపోతే వ్యక్తిగతంగానా అని అంటే ఈ నియోజకవర్గంలో మనం చూసేది ఫ్యాక్టర్ ఒకటి, ఫస్ట్ సిట్టింగ్ ఎమ్మెల్యే మీద వ్యక్తిగతంగా వ్యతిరేకత లేదు, ఎందుకంటే తను చేసే సర్వీసులు ఏవైతే ఉన్నాయో పర్ఫెక్ట్గా చేయడంలో ఉన్నాయి.
అతని మీద ఉన్న వ్యతిరేకత ఒకటి ఏంటంటే పార్టీ మారడం, రెండోది కాంగ్రెస్ నుంచి అభ్యర్థి పూర్తి స్థాయిలో ఈ నియోజకవర్గంలో ఇంకా తెలవలే. ఎవరు? రాయల్ నాగేశ్వరరావే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. కానీ పార్టీ పరంగా ఓట్ బ్యాంక్ గురించే మనం మాట్లాడుకున్నాం ఇప్పటిదాకా. పార్టీ పరంగా బీఆర్ఎస్కి 36, కాంగ్రెస్కి 42. ఒకవేళ యాంటీ ఇన్కంబెన్సీ యాడ్ అయితే 46% వరకు వెళ్ళిపోతుంది. ఒకవేళ మనం అనుకున్నట్లు పార్టీ పరంగా రాయల్ నాగేశ్వరరావే అభ్యర్థి అయితే నియోజకవర్గంలో 100% ఇక్కడ గెలుపు అవటం అనేది స్ట్రాంగ్ ఫైట్ ఇచ్చే అవకాశం అయితే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఐదోసారి కూడా కాంగ్రెస్ వైపే జనాలు చూసే అవకాశం ఉంది కాబట్టి క్లియర్ గా స్పష్టంగా అర్థమవుతుంది. ఓకే రైట్ సార్, థ్యాంక్ యూ. రైట్, ఇది ప్రస్తుత పాలేరు అంటే తెలంగాణ వ్యాప్తంగా ఒక రకంగా అందరి దృష్టి చూరగొన్నటువంటి పాలేరు కాన్స్టిట్యున్సీ ప్రస్తుత రాజకీయ ముఖచిత్రం. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఎవరికి టికెట్లు వస్తాయి, అలయన్స్లో ఎటు పోతాయి, తర్వాత కీలకమైనటువంటి వ్యక్తిగా మారినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంపాక్ట్ ఈ కాన్స్టిట్యున్సీ మీద ఎలా ఉంటుందనేది చూడాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.